परमेश्वर भिक्षुगारु చేసిన త్యాగాలు ఒకట రెండ ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ యాగి పరమేశ్వర భిక్షుగారి వారసులు విచ్చేయుచున్నారు అన్న రావణ భిక్షు వడ్డిరాలి అన్న రావణ భిక్షు వడ్డిరాలి అన్న మహేంద్ర భిక్షు వడ్డిరాలి అన్న మహేంద్ర భిక్షు వడ్డిరాలి అన్న దేవేంద్ర భిక్షు వడ్డిరాలి అన్న దేవేంద్ర భిక్షు వడ్డిరాలి అన్న రావణ భిక్షు వడ్డిరాలి అన్న రావణ భిక్షు వడ్డిరాలి అన్న మహేంద్ర భిక్షు వడ్డిరాలి సారీ సార్ ఇలాంటివన్నీ త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు విశ్వనాథ్ మాత్రం రాలేదు ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ కి వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఫోన్ విశ్వనాథ్ మీరెవరో ఎవడ్రా నువ్వు స్వామి ఎవరు స్వామి హలో స్వామి హియర్ రామస్వామి మంత్రికి వరా ఎవరు మీరు భిక్షు అని చెప్పు సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్ కి రాలేదు డబ్బు పంపలేదు అది పార్టీ ఇవ్వాల్సింది నేను ఇవ్వాల్సింది కాదు కొంచెం వెయిట్ చేయండి 600 కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా అప్పణంగా తీసుకొచ్చా కదా ఇప్పుడు ఏంటి కమిషన్ ఇవ్వాలంటే కాల్తుందా మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు లేదో ఈ 28 సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును 10% కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు అందుకని చాలామంది రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం రేయ్ రేయ్ 1/2 ఓకే 2/6 ఓవర్ అన్యాయం కొట్టొడి చూస్తే కొట్టి చంపేస్తాడు రియా లండన్ మే క్యా పడా మే లివర్పూల్ యూనివర్సిటీ సే హ్యూమన్ సైకాలజీ కోర్స్ కియా వో ఏక్ సాల్ కా కోర్స్ వావ్ ఔర్ దిల్లీ కా క్యా హాల్ హై పిచ్లే సాల్ కా కోయి 165 రేప్స్ అండ్ 365 సెక్షువల్ హరాస్మెంట్స్ చె ఆల్ దీస్ పీపుల్ ఆర్ సైకాలజికల్లీ అఫెక్టెడ్ బ్లడీ సావేజెస్ హే రామ్ హౌ ఆర్ యు డూయింగ్ Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so... Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Hmm. Please, you need to help me on this. Don't do that. Please help me get an appointment. Hey, chahi me the vehicle. Hey, indulo tappe undi. Hey! What happened? Nee me devarana chahi asthaya richi gol badataar ka? Magawal ante loko va? Come on. Hey, kottu natte. Ram, ye vai indra? Hey, nembeda vartan. Indu ko tension hotra? Ram, what happened? Undra. హలో హలో ఆగండి ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చేయి ఎత్తి వెళ్ళిపోతున్నారు కొట్టేస్తారా మీకేంటి ప్రాబ్లం వెళ్ళండి లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా ఏంటా లుక్ మెత్తగా ఉంటే ఎవరినైనా కొట్టేస్తారా ఏది నేను కొట్టండి చూద్దాం ప్లీజ్ ఏంటి మీద చేయేస్తేనే కొడతారా సే థ్యాంక్స్ ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి దట్స్ మానర్స్ సే థ్యాంక్స్ థ్యాంక్స్ దట్స్ బెటర్ ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎలాగమ్మ కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను టెల్ టెల్ అమ్మ ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్లో కొట్టాడా
లేదే. మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు? నేనెక్కడ కొట్టాను? నువ్వే గాడియా. పర్వాలేదు, యు మై అక్క బిడ్డ, డోంట్ వరీ. కానీ వాడిని వదలను. ఏ లూజు, ముందు వాడు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం. భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గుర్గాంకో వెళ్ళాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. వచ్చాడు. అది 9:30కి రావాల్సినోడు 8:30కే వచ్చాడు. నమస్తే సార్. ఏ టైంకి వచ్చినా వీ టైం బాగోలేదు. వదిలిపెట్టను, వదిలిపెట్టను. రే ఎరా, ఒక అమ్మాయిని పట్టు కొట్టావు, అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా? కొట్టరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావు? మగాడు కనబడలేదు. అబ్బో జోక, మరి నేనెవరిని? రే నా ఆర్మ్స్ చూసావా? రే నా బాడీ చూసావా? రే రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు, నాకు కరవడం కూడా వచ్చు. क्या माम या मर गया? क्या 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 बुंद ले आप वैया या या. नमस्कार सेंट्रल मिनिस्टर. नमस्कार. ना तम्मुडु गुरिंचि मीकु तेलियदु, वाडिकि एवर्तोनैना पड़लेदंटे अदि नेनैना सरे वदिलिपेट्टडु. वाडितो मीरु एंदुकु तप्पुगा डीलिंग पेट्टुकुन्नारो? नी तम्मुडु डब्बुलु मार्चि इच्चिंदि पार्टीकि, नाकु कादु. అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి. ఇది ఢిల్లీ, గుర్తుంచుకోండి. చెప్పు రావణ. అమ్మా, గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు. నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ, ఓటమే లేదు. అది చాలు. హాయ్ దియా. చెప్పరా మంత్రి కూతురుని నోయిడా గర్వ సింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. ఏమంటున్నావరా? నా కళ్ళు ముందే తీసుకెళ్లిపోయారు. రండ్రా, ఆ బండి ఏ రూట్ లో వెళ్తుందో ఫాలో చేయి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే రామ్జీ, నీ బండి తాళాలు ఇవ్వు. జల్దీ జల్దీ. డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా, అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్. ఏంటా పిచ్చివాగుడు? నాది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో, నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా? ఓ కుదుపునారు పైకెక్కి అరువు. మొత్తం ఇండియా అంటుంది 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం. దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం. అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్షు నా కూతురిని కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు. మీ డాక్టర్ నాయుడులో గర్వ సింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్. రామ్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఇదంతా పొలిటికల్ ప్రెషర్, కాసేపట్లో సర్దుకుంటుంది. మీరు మాట్లాడేది మాట్లాడండి సార్, నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను. హే రామ్, నీ ఊర్లోనే ఉన్నాను తమ్ముడు. ముందు ఇంట్లో లోపలికి వెళ్ళు, పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు. సత్య, ఎక్కడ ఉన్నావు? నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్. ఉంది తమ్ముడు, అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు. సిప్కో 23rd సెక్టర్ రామ్. ఎస్, ఆ జియో లొకేషన్ పంపించు. 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి, దాని తాలూకా పత్రాలు 1 గంటలో నీ చేతిలో ఉంటాయి. పార్టీ నుంచి నీకు డబ్బిప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను. రాణి చూద్దాం. రవి, ఆన్ ది వే, కమింగ్. ఓకే రామ్. ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను. ఓకే, పోలీసులతో వచ్చేయండి. తుమ్ లోగ్ కౌన్ హో, క్యూ ముజే పకడ్ లియా హై? తుమ్ జాంతే హో మే కౌన్ హూ, మేరా బాప్ కౌన్ హై? తేరీ ఇత్నీ హిమ్మత్ క్యా హువా తరబా పులిస్ రాయ తు? డర్తా హూ మే? బులావ అప్నే బాప్ కో. ఓర్ చిల్లానా మత్. దగ్గరగా వెళ్తున్నాను. అలాగే తిరిగి ఊరికి వెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడ ఉన్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు.
పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీ గార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడరా వాడు?